సోదరులు సోదరీమణులు అలాగే ప్రభుత్వోద్యోగులు విజయనగరం జిల్లా నుంచి సుదూర ప్రయాణం చేసి చాలా కష్టాలకు ఓర్చి హైదరాబాద్ దాకా రాగలిగారు నేడు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి నాలుగు రోజుల్లో మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారో దాన్ని గ్రామానికి తీసుకెళ్లి అమలు చేసిన కారణం చేత మన గిరిజన ప్రాంతాల్లోని పరిస్థితులు జీవన ప్రమాణాలు నిన్నటికన్నా రేపటి రోజున మెరుగ్గా ఉన్నాయి అని అంటే అపార్డ్ ఖర్చు పెడుతున్నటువంటి ఈ శ్రమకు నిధులకి అన్నిటికీ కూడా సార్థకత ఏర్పడుతుంది మరి నిన్నటికన్నా రేపు ఏం బాగుండాలి జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలంటే జీవన ప్రమాణాల్లో ఏమున్నాయి చాలా చిన్న అంశాలు ఆ అంశాలు ఏంటో నేను ఒక నిమిషం తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను అంతకన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే అసలు 64 సంవత్సరాల స్వతంత్ర భారతంలో స్వాతంత్రం కోసం మనం ఎంతగా శ్రమించామో మనకన్నా ముందు తరాల వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు లాంటి వారు కొమరం భీమ్ లాంటి వారు ఎంతమంది ఎంతగా కష్టపడితే ఏ స్వతంత్ర వాయువులనైతే మనం ఈరోజు పీల్చుకోగలుగుతున్నామో ఏ సంఖ్యలనైతే మనం తుంచుకొని ఈరోజు హాయిగా స్వతంత్రంగా మన ప్రాంతంలో మనం జీవించగలుగుతున్నామో ఏ ప్రజాస్వామ్యం అయితే మన చేత ఒక ఓటు హక్కు ఇచ్చి దాన్ని వేయటం వలన మన నుంచి ఒక వ్యక్తిని మనల్ని పరిపాలించడానికి ఎన్నుకుంటున్నామో ఇంత చేసి ఈ 64 సంవత్సరాల్లో సాధించింది ఏమైనా ఉందానంటే నాకన్నా మీకే ఎక్కువ తెలుసు గతంలో కన్నా మన బ్రతుకులు ఏమైనా చాలా బాగుపడ్డాయా మనం వేసుకున్న షర్ట్ ఏమైనా సిల్క్ షర్ట్ లేకపోతే ఏమంటారు దాన్ని నైలాన్ షర్ట్ వచ్చి ఉండొచ్చేమో గాని అది కాదు అభివృద్ధి గతంలో కన్నా మెరుగైనటువంటి మంచినీళ్లు తాగగలుగుతున్నామా మెరుగైనటువంటి ఆరోగ్యం ఏమైనా ఉందా ఎప్పుడైనా మనం 100,000 రూపాయలు తగలపెట్టి మందుల కోసమో లేదా టౌన్ లోకి వెళ్ళి డాక్టర్లకి ఖర్చు పెట్టింది ఉందా మరి ఈరోజు ఎందుకు ఇంతగా మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం హాయిగా అంతో ఇంతో చదువుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పిల్లలేమో గురుకుల పాఠశాలల్లో ఉన్నారు 10వ తరగతి దాకా వెళ్తున్నారు 10 ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తున్నారు మరి చదువు ఏంటి అబ్బింది వాళ్లకు అంటే నాణ్యమైనటువంటి చదువు లేవని మొన్న గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక కమిషనర్ సోమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి పునాది అనే కార్యక్రమాన్ని పెట్టి తెలుసా మీకు దాని గురించి తెలుస్తుందిలేండి మొన్ననే మొదలైంది అది పునాది అనే కార్యక్రమం పెట్టి పాఠశాలల్లో మంచి చదువు నేర్పించాలా అనే స్థితికి ఈరోజు గురుకుల పాఠశాలలు కూడా దిగజారి ఉన్నాయి అని అంటే ఎంత బాధేస్తుందో చెప్పండి నాకు తెలిసి మన ప్రాంతంలో పోని గతంలో కన్నా చెట్లు ఏమన్నా పెరిగాయా ఉన్న అడవులు కూడా పోయినాయి మనకి అవునా కదా మరి వీటిని అభివృద్ధి అంటామా మనం
పోనీ మనం ఓటేసి ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఓ చోట కూర్చొని మన గ్రామానికి మంచి ఏది అని ఆలోచించి మంచిని చేశారా? ఎవరో వస్తున్నారు బాక్స్ ఎగ్ కావాలి అని అంటే బయట ఎక్కడి నుంచో బొంబాయి నుంచి వచ్చే వ్యక్తో ఇంకో చోట నుంచి వచ్చే వ్యక్తో తవ్వుకొని పోతున్నాడు. అడవుల్లో చెట్లు నరకటానికి ఇంకెవరికో లైసెన్స్ ఇస్తే ఆయన వచ్చి చెట్లు తీసుకొని పోతున్నాడు, మొద్దులు తెగు చెట్లు. ఇవన్నీ చూసి ప్రభుత్వం ఎంత మంచి పని చేసిందంటే పంచాయతీలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని చేసింది. ఈ చట్టం పేరు పీసా. అది ఆంగ్లంలో పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అని అంటారు. ఆ చట్టం ఏం చెప్తుందంటే చాలా సింపుల్, చాలా మీకు చెప్పబోతారు చూడండి, ప్రసాద్ గారు చెప్తారు, ఆ తర్వాత మిత్రులందరూ మాట్లాడతారు. ఎంత సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆ చట్టాన్ని, అయ్యా ఇది నీ గ్రామం, ఇది నీ పంచాయతీ, ఓ ఐదారు గ్రామాలు కలిసి ఒక పంచాయతీ అవుతుంది కదా, ఈ గ్రామంలో 20 ఇళ్ళు ఉన్నాయి, ఆ గ్రామంలో 40 ఇళ్ళు ఉన్నాయి, అట్లా అన్ని కలిపి ఓ 500 ఇళ్లకి కలిపి ఓ పంచాయతీ ఉంది. మీ గ్రామానికి సంబంధించినంత వరకు మీరందరూ కలిసి కట్టుగా మీకేది మంచో మీరు తెలుసుకోండి. మీ భూమి ఎవరికన్నా ఇవ్వాలని అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు తెలుసుకోండి. మీరున్న ప్రాంతంలో బాక్స్ సైట్ ఉంది, ఎవరైనా రావాలి తీసుకుంటారు, మిమ్మల్ని అడిగిన తర్వాత చట్టం చేయండి, మీకు నచ్చలేదంటే వదిలిపోయా ఇచ్చేది లేదు అందం. మీ ప్రాంతంలో చెట్లు నరకడానికి అటవీ అధికారి ఎవరో ఒక అతను ఉంటారు, లేదా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఆ హక్కు మీది. బయట నుంచి ఎవరో వచ్చి చింతపండు ఎందుకు తీసుకెళ్ళాలి, గంకరాయ ఎందుకు తీసుకెళ్ళాలి, తేనె ఎందుకు తీసుకెళ్ళాలి, తెందు లీవ్స్ ఎందుకు తీసుకెళ్ళాలి, తెందు అంటే ఏంది, బిడి బిడి ఆకులు. మీరు ఏం చెప్తుందంటే చట్టం, అయ్యా ఇది మీది, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాట్ ఇస్ తెలుగు, అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, చెట్టు పుట్ట వేరు పండు కాయ ఎంతవరకు మీకు సంబంధించింది ఉందో దాన్ని ఏ విధంగా ఎవరు ఎలా తీసుకొచ్చింది, ఏ విధంగా మీరు దానివల్ల ఉపయోగం పొందవచ్చు మీరు నిర్ణయించండి. భూమి ఎవరికైనా అమ్మాలా లేదా భూమి ఎవరైనా కొనాలా మీరు నిర్ణయించండి అంటుంది అది. రేపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయట నుంచి ఎవరో సారాయి అమ్మడానికి వస్తున్నారు, ఎట్లాంటి సారాయి తాగుతున్నారో మీకే తెలుసు, ఆ అబ్కారీ విధానాన్ని కూడా మీరే నిర్ణయించుకోండి అంటుంది అది చట్టం. అసలు నన్ను అడిగితే అబ్కారీ విధానమే వద్దు మనకు, అరే మా గ్రామంలో సారాయి వద్దయ్యా అని నిర్ణయం తీసుకుందాం, ఏ సారాయి తాగకపోతే మనం బతకలేమా? చాలా సందర్భాల్లో రంపచోడవరంలో కొంతకాలం నేను పనిచేసిన రోజుల్లో అబ్బో జీలుకల్లు సీజన్ అయితే అందరూ చెట్టు కింద ఉంటారండి అనేది చెట్ట పేరు మనకు. పైగా జీలుగు చెట్టు కింద ఉంటారు ఎంతసేపు అయినా పనికి పిలిచినా రారు అనే చెట్ట పేరు ఎందుకు రావాలి? వద్దు, జీలుకల్లు జీలుగు చెట్టులోనే ఉండివ్వండి మనం తాగం, ఏమన్నా నష్టమా? లాంటి నిర్ణయాలని మనం తీసుకొని మన బాగు మన చేతుల్లో, మంచి త్రాగునీరు అవసరాలని బట్టి మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ప్రతి బిడ్డ పుట్టిన పాప కానీ బిడ్డ కానీ బళ్ళో లక్షణంగా 10వ తరగతి వరకో ఇంటర్మీడియట్ వరకో డిగ్రీ దాకానో లేదా ఓ ఎంఏ ఎంఎస్సీనో ఇంజనీరో డాక్టరో కాగలిగితే, మంచి ఆహారం తీసుకోగలిగితే, ప్రతి గర్భిణీ స్త్రీ కూడా లక్షణంగా ఎక్కడైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రసవం చేయించుకోగలిగితే, పుట్టిన ప్రతి బిడ్డకి టీకాలు వేయడం మొదలుకొని ఆరోగ్యంగా మంచి పౌష్టికాహారం పెట్టి మంచి ఆరోగ్య అంగన్వాడీ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో పెట్టి దాన్ని నడిపేది కూడా మీ వాళ్లే కదా,
మీ అక్కో మీ చెల్లెలో మీ అమ్మగారో మీ పిన్నో ఎవరో నడుపుతారు దాన్ని. ఆ సెంటర్లో లక్షణంగా వాళ్ళకి అవసరమైన వస్తువులన్నీ ఇప్పించి పిల్లలందరూ కూడా చాలా ఆరోగ్యంగా అనారోగ్యానికి గురి కాకుండా అటవీ సంపద లక్షణంగా పచ్చపచ్చగా హాయిగా ఉంటూ ఎక్కడైనా పొలాల్లో గట్టు గిట్టు పెట్టుకొని సుస్థిరమైనటువంటి వ్యవసాయం పోడు గీడు పక్కన పెట్టేసి సుస్థిరమైనటువంటి వ్యవసాయం చేసి అవసరమైతే పండ్ల చెట్లు తీసుకొచ్చి నాటి విశాఖపట్నంలో కాఫీ ఎంత బాగా అభివృద్ధి అయిందో చూసారా? ఇప్పుడు అరకులో ఈరోజు కాఫీ పండించే వాళ్ళకి ఎంత ఆదాయమో చూడండి. మీ ప్రాంతంలో ఇంకేదైనా పండ్ల చెట్టు కావచ్చు, లేదా నోండ్రు కోనంలో ఇంకేదైనా ఒకవేళ క్యాషు ఏమంటారు తెలుగులో జీడి మామిడి పంట పెట్టుకోవచ్చు మనం. ఎంత బాగుంటుంది చూడండి, ఊహించడానికి ఎంత సంతోషంగా ఉంటుంది అసలు. ఇవన్నీ మన పరిపాలన మన చేతిలో అనే దానికి ఈ నాంది ఈ నాలుగు రోజుల్లో పడబోతుందండి. ఈ విధంగా శిక్షణ పొందినటువంటి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు గ్రామాలు ఆముదాల బంద, చవిటి దిబ్బల, డి భీమవరం అనేటువంటి మూడు గ్రామాలు ఈరోజు ఎంత బాగా నేను చెప్పినవన్నీ చేసుకుంటూ తమంతకు తాము తమున్నటువంటి ప్రదేశాన్ని నిన్నటి కన్నా ఈరోజు చాలా బాగా అద్భుతంగా సృష్టించుకొని మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నారు. ఆ మూడు గ్రామాలతో పాటు ఈ మూడు గ్రామాలు ఈరోజు విజయనగరంలో కూడా మొదలు పెడితే మిమ్మల్ని చూసి ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా మీలాగా ముందుకు రావాలి. మీ పరిపాలన మీ చేతుల్లో, మీ నుంచి ఎలక్షన్లు రాబోతున్నాయి కదా పంచాయతీలకి, వస్తే మీలో ఎవరైనా సర్పంచ్ కావాలి, మీరో ఎవరైనా వార్డు మెంబర్ కూడా అయితే అంతా మందే. ఇంకా అసలు ఈ శిక్షణ పొందిన వాళ్ళలో మహిళలు ఎవరైనా ఉంటే మీరు సర్పంచ్ కావాలి మీ గ్రామానికి. నా అభిప్రాయం అది, నా కోరిక కూడా అది. మీరందరూ కలిసి ఓటేస్తే ఎందుకు కాదు? సర్పంచ్ ఎట్లా అవుతారు? మనం సపోర్ట్ చేసి ఓటేస్తే సర్పంచ్ అవుతారు. పరిపాలనని ఏ విధంగా నడుపుకోవడానికి వీలుంది? ఈరోజు ఆ చట్టంలో, పీసా చట్టంలో ఏం చెప్పారో దాన్ని ఈ నాలుగు రోజుల్లో మనం కాస్త నేర్చుకొని సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఏ విధంగా అధిగమించాలా అనేటువంటిది కూడా, అనుమానాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేసుకొని మీతో కలిసి బాగా పనిచేస్తున్నటువంటి కొంతమంది మంచి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా వచ్చారా అలాంటి వాళ్ళు? లేకపోతే సరే, అలాంటి వాళ్ళు నిస్వార్థంగా మన మంచి కోరి మనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి సహాయాన్ని తీసుకొని, సరే అపార్ట్లో ఎలాగో మిత్రులు మీకు ఉండనే ఉంటారు, వారి సహాయాన్ని తీసుకొని రేపటి రోజున మీ జిల్లాలోని ఐటీడీఏ పిఓ గారు కానీ లేదా కలెక్టర్ గారు కానీ వారు మిమ్మల్ని మీకు ఇచ్చేటువంటి ఆసరా తీసుకొని ప్రభుత్వ పరంగా, ఆఖరి మాట, ప్రభుత్వ పరంగా అమలవుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు మన బాగు కోసం, గిరిజన ప్రాంతాల్లోని మన బాగు కోసం అమలవుతున్నటువంటి కొన్ని వందల కార్యక్రమాలని మనం మన ప్రజల కోసం ఏ విధంగా చాలా బాగా అమలు పరుచుకోవటానికి వీలుందో, తద్వారా మన ఆర్థికంగా కూడా ఏ విధంగా అభివృద్ధి కావడానికి వీలుందో, ఆ అంశాలని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. కలిసి కట్టుగా జీవించటంతో పాటు కలిసి కట్టుగా ప్రయాణం చేయటంలో ఉన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో దాన్ని కూడా సాధించి నిన్నటి కన్నా రేపు గిరిజన ప్రాంతాల్లో మనం, మన గ్రామం సుభిక్షంగా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా మెరుగైనటువంటి జీవితం, చాలా సంతోషంగా మనం నడుపుతున్నాము, సమస్యలు లేనటువంటి జీవితాన్ని మనం నడుపుతున్నాము అని ఏ రోజైతే మీరు అనుకుంటారో ఆ రోజు అపాడు నిజంగా సంతోషిస్తుంది. ఈ నాలుగు మాటలు మీతో చెప్పి
మళ్ళీ ఈ మూడు రోజులు కార్యక్రమం రేపటి నుంచి ఉండబోయే దాంట్లో కూడా అవసరమైనప్పుడల్లా కూడా నేను మీతో కలవడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ అపాడకు మీరు అతిథులుగా వచ్చారు మీకందరికీ ఆహ్వానం పలుకుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.